ప్రైజ్ ది లార్డ్. సో దయచేసి సో మీ చర్చావరణంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి స్టేజ్ దగ్గరికి ముందరికి రావాల్సిందే కూర్చున్నాము. సో ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం ఈ యొక్క సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. మరి యొక్క పాట పాడుతూ మనం ఈ దేవుణ్ణి ఆరాధిస్తాం. సో మనం ఇంతవరకు ఈ యొక్క మెసేజ్ని అయితే విన్నాం కదా, మార్నింగ్ నుంచి ఎన్నో కీ పాయింట్స్ మనకి పాస్టర్ బెన్ గారు మనకి చెప్పినారు. సో అందుని బట్టి దేవునికి స్తోత్రం. సో మనం ఎన్ని మెసేజెస్ విన్నా, మనం ఎన్ని చేసినా కానీ మనకి ఫెయిత్ అనేది ఉండాలి, కరెక్టే కదా? ఎంతమంది నమ్ముతున్నారు, చేతులు ఎత్తండి. ఫెయిత్ అనేది ఉండాలి కదా, మనం నమ్మాలా, విశ్వసించాలా దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షమున ఆయనే పోరాడతాడు అని. సో ఆ యొక్క విశ్వాసంతో మరి యొక్క పాటని మనం పాడదాం. ఓకే, ఇక్కడ ఒక బ్యాంగిల్ మిస్ అయింది. సో ఎవరిదన్నా ఒకవేళ మిస్ అయితే ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవలసిందిగా కూర్చున్నాం.
చేయుచును ఈ భూలోకమును ఏలుటకై ఆయనే అధికారముతో యెషయానే రాజ్యమేలుటకు యెషయానే న్యాయాధిపతి యెషయానే అధికారముతో యెషయానే రాజ్యమేలుటకు యెషయానే న్యాయాధిపతి సో మరి యొక్క పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. ఈ యొక్క సాంగ్ ఎంతమందికి తెలుసు? ఏసే దైవము ఏసే జీవము ఎంతమందికి తెలుసు? సో మ్యాక్సిమం అందరికి తెలుసు కదా. సో మనకి నిజంగా ఆ యొక్క విశ్వాసం ఉంటే మనం నిజంగా పొద్దున్నుంచి మనం 2 సెషన్స్ వాక్యం విని మనం వర్షిప్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంతవరకు మరి ఇంకా దేవునితో మాట్లాడాలని ఆసక్తితో ఇక్కడ ఉన్నట్టయితే, సో ప్రతి ఒక్కరం ఒకవేళ నిలబడి పాడలేకపోయినా కానీ సో ఉన్న చోటనే మన యొక్క హృదయం నుంచి మన యొక్క మనసులో నుంచి పాడదాం. Thank you.
ఆత్మను వేచి ఉన్నాము నీ కొరకే కుమారి నీ ఆత్మను వేచి ఉన్నాము నీ కొరకే నీ కొరకే నీ కొరకే నీ కొరకే సయ్యా నీ కొరకే నీ కొరకే నీ కొరకే సయ్యా నీ కొరకే నీ కొరకే నీ కొరకే సయ్యా యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో రక్షణకు విడుదలకు స్వస్థతకు యేసయ్య రక్షణకు విడుదలకు స్వస్థతకు చూపించి నీ బలి యాగం నన్ను రక్షించనే ఎనలేని ప్రేమ నాపై చూపించి నీ బలి యాగం నన్ను రక్షించనే ఎనలేని ప్రేమ నాపై చూపించి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క స్టాంటన్ మెమోరియల్ చర్చ్కి అలాగే సిసివైఎఫ్ కమిటీ వారందరికీ మా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభు నామమున అందరినీ వర్షిప్ ఈవినింగ్ కోసము ఆహ్వానించుచున్నాను. చేరి వచ్చిన వారు ముందుకు జరిగినట్లయితే ఖాళీ చైర్స్ వెనక ఫిల్ అవుతాయి. సో ప్లీజ్ మూవ్ ఫార్వర్డ్. సిస్టర్ సౌమ్య గారిని ఆహ్వానిస్తున్నాను ఓపెనింగ్ ప్రేయర్తో వర్షిప్ ఈవినింగ్ స్టార్ట్ చేసుకుందాము.
అందరం తలలు వంచుకున్నట్లయితే కొన్ని నిమిషాలు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన వేవేలకలో దూతల చేతను, మా లాంటి బీద పాపుల చేతను మహిమ మహిమ అని కొని ఆడబడిచినటువంటి మా ప్రియ పర్లకొప్తండి, వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా. అవునయ్యా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామన ఆలకిస్తారో అక్కడ నేను ఉంటానని యొక్క వాక్యం ద్వారా సెలవిచ్చినటువంటి దేవుడు, అవునయ్యా, పగటి కాలం అంతా నీ యొక్క వాక్యం ద్వారా నీ యొక్క సన్నిధిలో ఆరాధించడం ద్వారా మాతో పాటు ఉన్నటువంటి విధానాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవునయ్యా, విన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచమని వేడుకొంచాం. అవునయ్యా, అదేవిధంగా ఇప్పుడు మేము జరగబోచినటువంటి కార్యక్రమం అంతా కూడా మా తోండి నడిపించమని వేడుకొంచాం. అవునయ్యా, మేము ఆరాధించి అది ఏమాత్రం ఎన్నిక కానప్పటికీ మమ్మల్ని అందరినీ యొక్క సన్నిధానంలో చేర్చుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి నీకు స్తుతులు. అవునయ్యా, ఆరాధించుండగా మా యొక్క స్వరాలు కాదయ్యా, మా యొక్క హృదయాలతో నీ ఉండి నడిపించమని వేడుకొంచాం. అవునయ్యా, సమస్తం మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి. సౌండ్ సిస్టమ్ని, వాతావరణాన్ని సమస్తం మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ఆత్మతో సత్యంతో నీ యొక్క సన్నిధిలో ఆరాధించేటువంటి కృపను అనుగ్రహించమని, ఇక్కడ చేరొచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడు శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు అది శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. చాలామంది అలసిపోయినారు కదా, బట్ అను ఒక్క ఎప్పుడు మన ఊరికి రారు, రైట్? సో మన కోసం ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. సో అక్కతో కలిసి మనం అందరం ఆనందంగా సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? ఆర్ యు రెడీ? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండర్ ద టెంట్, సండే స్కూల్ హాల్ దగ్గర ఉన్న డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కైండ్లీ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ అండ్ ఇక్కడ ఈ గ్యాప్స్ని కూడా ప్లీజ్ ఫిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మూవ్ ఫార్వర్డ్ ప్లీజ్. బ్రదర్ రమేష్ ఎక్కడున్నా రావాల్సింది కోరుతున్నాం. వచ్చినారండి అందరు లోపలికి, ముందుకు జరిగినారా? యా, వెరీ గుడ్, చాలా మంచి వాళ్ళు. ఐ రిక్వెస్ట్ ద వర్షిప్ టీమ్, బ్రదర్ మహేష్. బ్రదర్ ప్రసాద్, అందరు మీ ఫ్రెండ్స్కి మెసేజెస్ పెట్టండి, వర్షిప్ ఈవినింగ్ స్టార్ట్ అయిందని త్వరగా రమ్మని చెప్పండి. చాలామంది ఇక్కడే పక్కన వెళ్ళే రెస్ట్ తీసుకుందామని పోయినారు, కానీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పండి. అండ్ ప్రైస్ టీవీ హెచ్డి వాళ్ళు మనకు లైవ్ ఇస్తున్నారు, మీరు యూట్యూబ్లో ఆ లింక్ కూడా షేర్ చేయొచ్చు ఎవరికన్నా. సో ప్లీజ్ డూ షేర్ ద లింక్. I request the worship team of Stanton Church, sisters, దయచేసి అందరూ గిబ్సన్ హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. So the time is here. Let's all welcome Sister Anu Samuel garu onto the stage. Yeah, we can do better.
చెక్ చెక్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ ఈవినింగ్ అందరికీ. అలసిపోయిన వాళ్ళకి స్పెషల్ గుడ్ ఈవినింగ్. సో హ్యాపీ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఒక మాట అంటారు వాక్యంలో, ఏమని అంటదంటే, బెటర్ ఇస్ వన్ డే ఇన్ హిస్ కోర్ట్ దెన్ 1000 ఎల్స్వేర్ అంట. ఆమెన్. ఆమెన్. ఆయన గృహంలో, ఆయన సముఖంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైనది. హల్లెలూయా. సో మీరు అనుకోవచ్చు, రోజంతా కూర్చోబెట్టారు అన్నోళ్ళు, పాస్టర్ అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అని. బట్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. ఆమెన్. దేవుని సన్నిధిలో ఉన్నంత ఆశీర్వాదము. అసలు మీరందరూ కొంచెం దగ్గర ఉడిస్తే బాగుంటుంది. నిజంగానే కలిసి ఆరాధించుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ ఉందండి, ఈ ప్లేస్ లో యాక్చువల్లీ ముందుకు వస్తే బాగుంటుంది. మనం కొంతమంది ఉన్నాం కాబట్టి విల్ కమ్ క్లోజ్ టు జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కూర్చోండి. మా పర్లేదు, కూర్చోండి, పర్లేదు, నిలబడద్దు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యుల్లో కూడా అంట, 3 బాగా క్లోజ్ అంట యేసయ్యకి. అందరు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళంట యేసయ్య దగ్గర. ఎవరు వాళ్ళు? మీరు అలాంటి వాళ్ళు అన్నమాట. ఆమెన్. అంటే అందరూ, అంటే ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళు 3 ఉంటారు చూసారా, దేవునికి దగ్గరగా. ఆమెన్. సో యు ఆర్ హియర్ ఫర్ మోర్. మీరు ఇంకా దేవుని సన్నిధిలో గడపాలి అన్న ఆశ కలిగి ఉన్నారు కాబట్టి ఈ స్థలంలో మీరు అలాంటి వాళ్ళని నేను నమ్ముతున్నాను. ఆమెన్. ఎంతమంది స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు? ఐ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. We'll just start with a word of prayer. Thank you, Holy Spirit. Thank you, Chala. Hallelujah. నేను ఎక్కువసేపు తీసుకోడాల్చుకోవట్లేదు. నాకు తెలుసు రోజంతా మీరు కూర్చుని ఉన్నారని. ఐ అండర్స్టాండ్. దేవుడు ఎట్లాగైతే నడిపిస్తారో మనల్ని, రాత్రి మనం తొందరగా ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి దేవుని వైపు చూద్దాం. ఈ రాత్రి నీకు వందనాలు వేసయ్యా. యువర్ సచ్ అ గుడ్ గాడ్. ఈ దినం అంతా మేము నీ సన్నిధిలో ఉండడానికి నువ్వు చూపించిన గొప్ప కృపను బట్టి వందనాలు వేసయ్యా. ఇట్ ఇస్ సచ్ అ జాయ్ టు బీ ఇన్ యువర్ ప్రెజెన్స్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో, నీ సన్నిధిలో ఉన్న సంతోషంతో ఈ రాత్రి మేము తిరిగి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. నీ సన్నిధిని మోసేవారిగా ప్రభా నాయన ఈ రాత్రి కాలము, లార్డ్ వీ జస్ట్ వాంట్ యూ వన్స్ అగైన్ టు కమ్ అండ్ ఫిల్ అస్ విత్ యువర్ ప్రెజెన్స్. హల్లెలూయా. ఇక్కడ నీకన్నా ప్రాముఖ్యులు ఎవ్వరు లేరేసయ్యా. ఇట్స్ నాట్ అబౌట్ ద మ్యూజిక్, ఇట్స్ నాట్ అబౌట్ ద సౌండ్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ నన్ ఆఫ్ అస్ ఫాదర్, బట్ యూ జీసస్. హల్లెలూయా. మీరు మా మధ్యలో ఉంటే ప్రభా నా తండ్రి అది చాలు. ఈ రాత్రి వీ వాంట్ టు లార్డ్ లీవ్ దిస్ ప్లేస్ విత్ అ టచ్ ఫ్రమ్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హియర్ దిస్ ఈవినింగ్. ఈ సాయంత్రం మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలయ్యా. మాతో ఉన్నందుకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఐ ప్రైజ్ యూ జీసస్. ఐ వెల్కమ్ యూ వన్స్ అగైన్ ఇన్ దిస్ ప్లేస్. మరొకసారి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. ప్రేమతో నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం నా ప్రభా.
హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ప్రభ మేము ప్రేమ లేకుండా ఎంత శబ్దం చేసినా అది శబ్దమేనా ప్రభ దిస్ ఈవినింగ్ లార్డ్ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ ఫర్ యూ జీసస్ దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫార్ అందుకు ఈ స్థలంలో మేము ఉన్నాం ప్రభ హల్లెలూయా దట్ వీ విల్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ ఫర్ యూ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ కమ్ అండ్ బి ఆనర్డ్ ఇన్ దిస్ ప్లేస్ యేసయ్యా మా మధ్యలో మీరుండి ఈ రాత్రి ఘనత పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ ఫాదర్ హల్లెలూయా నలిగి ఉన్న వారిని బలపరచును చెరలోనున్న వారికి రాత్రి స్వాతంత్రము మాలో నీవు నీలో మేము మా కొరకే నీవు నీ కొరకే నేను ఇక మాలో నీవు నీలో మేము మా కొరకే నీవు నీ కొరకే యేసయ్యా 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 నీవుంటే చాలయ్యా చాలయ్యా యేసయ్యా I just want to tell you two things before we worship God. Ok rendu vishayalu meeto cheptanu ee sayantram. Worship is all about loving God. Amen. Manam aaradhinchina prati sari manam em chestunnam devunni preminchutunnam. Amen. Paul bhaktudu entha mandi rojantha vakyam vini bless ayyaru entha mandi devudu meeto maatladaru. Amen. 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 Hallelujah. I know every one of you is called for such a time as this. Entha mandi nammutunnaru. Amen. Yes.
ఇలాంటి ఒక సమయంలో నీవు నేను బ్రతికి ఉన్నామంటే అది నిజంగా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క పర్పస్లో మనం ఉన్నామని పొద్దున్న నుంచి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఎస్, సో లెట్ మీ టెల్ యూ, దేవుడు రాకడ త్వరగా మన మధ్యలో వస్తూ ఉన్నది. త్వరగా వచ్చే మునుపు కూడా దేర్ ఆర్ గోయింగ్ టు బి సో మెనీ వర్షిపర్స్. హల్లెలూయా. ఎంతోమంది ఆరాధికుల్ని దేవుడు పిలుచుకుంటారు, ఎంతోమంది ప్రేమికుల్ని దేవుడు పిలుచుకుంటారు. ఆమేన్. ఎందుకంటే యేసయ్యకి ఆరాధించు వారు కొరకు దేవుడు తండ్రి వెతుకుచున్నారంట వాక్యం సెలవిస్తుంది. జాన్ చాప్టర్ 4:24 హీ సీకింగ్ ఫర్ వర్షిపర్స్. ఆమేన్. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించు వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నారంట, తండ్రి వెతుకుచున్నారు. ఆమేన్. ఆయన అలా వెతుకుతున్నప్పుడు కళ్ళు భూమి మీద నువ్వు నేను కనబడాలి ఆయనకి. హల్లెలూయా. ఆమేన్. దట్ ఇస్ వై వర్షిపర్స్ ఆర్ వెరీ స్పెషల్. ఆమేన్. వర్షిపర్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వర్షిపర్స్ గురించి నేను మాట్లాడలా కదా, మ్యూజిషియన్స్ గురించి నేను మాట్లాడలా. వారు ఒక్కలే వర్షిపర్స్ కాదు, మీ అందరూ వర్షిపర్స్. ఆమేన్. దేవుని ఆత్మతో సత్యముతో ప్రేమించే వారిని ఆరాధించే వారు ప్రతి ఒక్కరు కూడా ఆరాధికులే. హల్లెలూయా. యు డోంట్ హ్యావ్ టు బి అ మ్యూజిషియన్, యు డోంట్ హ్యావ్ టు బి అ సింగర్, అవసరం లేదు. మన హృదయాలు ఆయన్ని ప్రేమిస్తే చాలు. ఆమేన్. సో రిపీట్ ఆఫ్టర్ మీ, వర్షిప్ ఇస్ లవ్. దేవుని ప్రేమించడం, వర్షిప్ ఇస్ లవింగ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఎంత మనల్ని ప్రేమించారో రుజువు చూపించారు. ఎక్కడ నేను చూపిస్తున్నా, ఆల్రెడీ సిలువలో కదా. హి షోడ్ అస్ హౌ మచ్ హీ లవ్స్ అస్. అవునా, ఎంత ప్రేమిస్తున్నారని చూపించారంటే ఆయన నగ్నంగా వేలాడారు మన కొరకు. అవునా కాదా, నగ్నంగా అంటే టు షో హౌ అన్అషేమ్లీ హీ లవ్స్ యూ. అంటే ఎంత లోతుగా ఒక మనిషి ప్రేమించగలరు అనేది యేసయ్య మనకు చూపించారు. ఆమేన్. ఎస్ ఆర్ నో? మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారా లేదా యేసయ్య? మీ కొరకు నా కొరకు రక్తం చిందించారా లేదా యేసయ్య? ఎస్. డిడ్ హీ షో యూ హౌ మచ్ హీ లవ్స్ యూ? డు యూ బిలీవ్ హౌ మచ్ హీ లవ్స్ యూ? ఆమేన్. సో ఆరాధనలో మనం ఏం చేస్తున్నామంటే, నన్ను జాగ్రత్తగా వినండి, జస్ట్ 1 మినిట్, మనము అన్అషేమ్డ్గా మనం ఎంత ఆయన్ని ప్రేమిస్తున్నామో అని చూపించుకోవడానికి దట్ ఈస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ వర్షిప్. హల్లెలూయా. అంటే యేసయ్యని నువ్వు ఎంత ప్రేమించగలవో అంటే నీ ఆరాధన చెప్తుంది. హల్లెలూయా. చాలాసార్లు ఆరాధన అంటే మనం ఏమనుకుంటామంటే ఇవి, ఇది, ఇది. అర్థమవుతుందా? లైట్, సౌండ్, దట్ ఈస్ నాట్ వర్షిప్. అది ఆరాధన కాదు. హల్లెలూయా. వీళ్ళందరూ మనం దేవుణ్ణి ఆరాధించడానికి హెల్ప్ చేస్తున్నారు అంతే, దట్ ఈస్ నాట్ వర్షిప్. ఆమేన్. వర్షిప్ ఇస్ యువర్ హార్ట్ విచ్ ఇస్ ఇన్ లవ్ విత్ జీసస్. ఆమేన్. యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అని చూపించుకునే అని నువ్వు దారపోసే సమయం ఆరాధన. హల్లెలూయా. సో ఇది ఉన్నా లేకపోయినా మనం దేవుని ఆరాధిస్తామా లేదా కదా? స్క్రీన్ ఉన్నా దేవుని ఆరాధిస్తామా లేదా? లేకపోయినా లైట్లు ఉన్నా లేకపోయినా ఆరాధిస్తామా లేదా? జనాలు ఉన్నా లేకపోయినా ఆరాధిస్తామా? ఎస్, ఎస్. హల్లెలూయా. దేవునికి కనపడేది ఏది మ్యాటర్ కాదు. హల్లెలూయా. ఏది చూస్తారు దేవుడు? పై రూపాన్ని లక్ష్య పెట్టడు మన దేవుడు. ఆమేన్ అని చెప్పే అవసరం లేదని నేను అనట్లా చెప్తున్నా కదా. దే ఆర్ ఆల్ హెల్పింగ్ అస్ ఇన్ వర్షిపింగ్ గాడ్. వాళ్ళు లేకపోతే మనం చేయలేమేమో. ఆమేన్. కానీ ఈ రాత్రి కాలం ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. నేనేం ఎంకరేజ్ చేయాలని ఇష్టపడుతున్నానంటే మీ ప్రతి ఒక్కరిని, నీ హృదయంలో యేసయ్యని ప్రేమించడానికి అడ్డుగా ఏది ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నప్పుడు నిన్ను, నువ్వు యేసయ్యని ఎంత ప్రేమించగలవో అంత హృదయంతో నువ్వు ప్రేమించగలడానికి. ఒక స్త్రీ ఉంది బైబిల్లో, మీకు అందరికీ తెలుసు. ఆ స్త్రీ తన సంవత్సరం అంతా ఒక అచ్చ జటా మాంసి అత్తరు తను సేవ్ చేసుకుని కొంటది.
కదా మీ అందరికి తెలుసు యోహాను సువార్త 12వ అధ్యాయం. ఎప్పుడైతే యేసయ్య అక్కడికి వచ్చారని తెలుస్తుందో ఆ మెల్లి ఏం చేస్తుంది, ఆ బుడ్డి పగలు కొట్టి యేసయ్య పాదాల మీద పోస్తుంది. తన జీవితం అంతా తను సంపాదించి అలా దాచుకున్న తన వేజెస్ అని ఉంది బైబిల్లో. ఆమేన్. జీవితానికి సరిపడా మొత్తం దారపోసింది యేసయ్య. హల్లెలూయా. ఎక్కడన్నా ఏదైనా కొనుక్కోవచ్చు కదా తను అమ్మేసుకుని. షీ డిడ్ డూ దాట్. తనకున్న కాస్ట్లీ ఆఫరింగ్ యేసయ్యకి వచ్చి తను ఇచ్చింది. హల్లెలూయా. సో ఆరాధించినప్పుడు మనం ఒట్టి మాటలతో ఆరాధిస్తే సరిపోదు. ఆమేన్. వి నీడ్ టు బ్రింగ్ అవర్ హార్ట్స్ మన కష్టంలో, మన నష్టంలో, మన ఇరుకులో, మన డిసప్పాయింట్మెంట్స్లో, మన డిప్రెషన్లో, మన బాధలో, మన సంతోషంలో, మన దుఃఖంలో. మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చి మన హృదయాన్ని పగిలిన, అందుకే దావీదు అంటారు కదా, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగం. గాడ్ లవ్స్ ఎ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐ బిలీవ్ ఈ రాత్రి కాలము మీరు ఆరాధిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు మన హృదయాల్లో కొన్ని పరిస్థితులను మారుస్తారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఐ బిలీవ్ గాడ్ ఈస్ గోయింగ్ టు టచ్ అండ్ చేంజ్ యువర్ హార్ట్. హల్లెలూయా. అండ్ మేక్ యూ అండ్ మీ బెటర్ వర్షిపర్స్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యువర్ నేమ్ లార్డ్. వి ప్రైజ్ యువర్ నేమ్ జీసస్. We praise your name tonight, Lord. Hallelujah. Hallelujah. Lord, I believe tonight you're raising a generation of worshippers in Karnool, Father. A generation of lovers. Hallelujah. Who love you with all their heart. Hallelujah. Hallelujah. వాక్యం సెలవిస్తుంది కదా, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ప్రేమింపవలెను. అది మొదటి ఆజ్ఞ. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ వర్షిప్. మనం ఏం చేస్తున్నాం, హృదయపూర్వకమైన ఆరాధనను, ప్రేమను మనం ఆయనకి చూపిస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారు దేవుని ఆరాధించడానికి? ఎస్, ఎస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రైజ్ యువర్ నేమ్. లెట్స్ డు యేసయ్య. నీవు ఉంటే ఎంతమంది వాక్యం చదివారు? యవనస్తులు ఆయన చేతిలో బాణములు వంటి వారంట. హల్లెలూయా. వేర్ ఆరోస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అని ఉంది బైబిల్లో. ఆమేన్. ఈ పాట ఎంతమంది నేర్చుకుంటారు? నాతో కలిసి నేర్చుకుంటారా? యేసయ్యా, నాతో పాటు చెప్పండి, యేసయ్యా నీవుంటే ప్రాకారాలే దాటనా. యేసయ్యా నిన్ను చూస్తూ జయగీతం పాడనా. ఆమేన్. యేసయ్య మనతో ఉంటే మనం ప్రాకారాలు దాటుతాం. హల్లెలూయా. లేచి నిలబడదాం, ఈ పాటను పాడుకుందాం. కమ్ ఆన్. నిన్ను చూస్తూ జయగీతం పాడనా. యేసయ్య నీవుంటే ప్రాకారాలే దాటనా. యేసయ్య నిన్ను చూస్తూ జయగీతం పాడనా. యేసయ్యా నీవుంటే ప్రాకారాలే దాటనా. యేసయ్యా నిన్ను చూస్తూ జయగీతం పాడనా. రెడీ?
చెప్పండి, నా జీవితం నీ చేతిలో బాణమై నిన్ను చూచుటయే నా జీవిత ఆశయం. హల్లెలూయా. నా జీవితం నీ చేతిలో బాణమై నిన్ను చూచుటయే నా జీవిత ఆశయం. నా జీవితం, నా జీవితం చేతిలో బాణమై నిన్ను చూచుటరే నా జీవిత ఆశయం. ఏసయ్య నీవుంటే, ఏసయ్య నిన్ను చూస్తూ చే గీతం. ఓ ఏసయ్య నీవుంటే, ఏసయ్య నిన్ను చూస్తూ చే గీతం పాడరా. చూస్తూ జయగీతం పాడరా.
ఏ ఏ సందులో వెళ్తే ఏ వీధిలో వెళ్తే అక్కడ పరిస్థితులు మారిపోయేదంట. హల్లెలూయా హల్లెలూయా. ఏసయ్యకున్న శక్తి, ఏసయ్యకున్న ప్రేమ, ఏసయ్యకున్న కనికరము సమస్తమును మార్చేసేది. హల్లెలూయా. సో ఈ స్థలంలో ఏసే గనక అడుగు పెడితే మన జీవితాలు మారిపోతాయా లేదా? ఎస్ ఆర్ నో? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మారనిది అంటే ఏది లేదు. హల్లెలూయా. ఎంతమందికి ఈ పాట తెలుసు? మారిపోవును అంత మారిపోవును యేసుని మహిమలో, మారిపోవును అంత మారిపోవును. హల్లెలూయా. మీ అందరికన్నా ఆంటీ యాక్టివ్గా ఉన్నారు. యవ్వన బిడ్డలు అందరికన్నా యంగ్ అట్ హార్ట్ ఆంటీ. హల్లెలూయా. ఒకవేళ లోకంలో చూసినట్లయితే, ఒక్కసారి సౌండ్ తగ్గించినాను, లోకంలో చూసినట్లయితే జీవం లేని దేవుని ఎదుట కరంగా నాట్యమాడు. ఎస్ జీవం అంటే కళ్ళున్నా చూడలేవు, అవి ముక్కున్నా ఉండదు, నోరున్నా మాట్లాడలేని ఎదుట భయంకరంగా నాట్యమాడతారు. మనమేమో సంఘంలో చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఉంటాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు సంతోషం ఉంది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నేను నా చర్చ్లో ఎప్పుడు చెప్తాను, 20% కాదు, 50% కాదు, 60% కాదు, ఎంత? ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. సో మనం ఎవరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని హృదయపూర్వకంగా నాట్యమాడే ఆరాధిద్దాం. ఆమేన్. అన్నీ మారిపోవును, నా సమస్తము మారిపోవును, నా జీవితమే మారిపోవును, ప్రార్థన చేసినది జరగపోవును. అన్నీ మారిపోవును, నా సమస్తము మారిపోవును, నా జీవితమే మారిపోవును, ప్రార్థన చేసినది జరగపోవును. మారిపోవును అంత మారిపోవును యేసుని మహిమలో, మారిపోవును అంత మారిపోవును. కొంతమంది చేయట్లేదు. నాతో కలిసి నాతో కలిసి మారిపోవును అంత మారిపోవును యేసుని మహిమలో. హల్లెలూయా. మీరు చేయండి. 1 2 3 గో. మారిపోవును యేసుని మహిమలో, మారిపోవును మారిపోవును అంత మారిపోవును యేసుని మహిమలో, మారిపోవును అది దేవుని శక్తిలో మారిపోవును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మీటింగ్ అయినాక మీ ప్రార్థన అధికమవుతుందని, మీ ఆరాధన సమయం అధికమవుతుందని? ఎంతమంది నమ్ము? ఆమేన్. అది అగ్నితో నింపబడుతుందని ఎంతమంది నమ్ము? నా ప్రార్థన అధికమవును, స్తుతి సమయం అధికమవును, అది అగ్నితో నింపబడును, దేవుని శక్తిలో మారిపోవును. ప్రార్థన అధికమవును, నా స్తుతి సమయం అధికమవును, అది అగ్నితో నింపబడును, దేవుని శక్తిలో మారిపోవును. మారిపోవును అంత మారిపోవును యేసుని, మారిపోవును అంత మారిపోవును యేసుని మహిమల. మారిపోవును అంత మారిపోవును యేసుని మహిమల, మారిపోవును
మనసులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా పద అంత, సైన్యములకు అధిపతి అయినా యెహోవా పద అంత, యుద్ధము యెహోవాదే, యుద్ధము సముద్రము ఎదురైనా దేవుడు మనకున్నా ఎంతగా దేవుని స్తుతిస్తున్నారంటే నా స్వరం నాకు వినిపించట్లేదు. హల్లెలూయా. నాతో పాటు చెప్తారా, నేను బంధింపబడి ఉన్నాను. అంటే ఏ కట్లు కూడా, అపవాది కట్లు మనల్ని బంధింప ఉంచలేవనే వాడుతున్నాం ఈ రాత్రి. హల్లెలూయా. నేను బంధింపబడి ఉన్నాను. నేను నేను బంధింపబడి ఉన్నాను, నేను బంధింపబడి ఉన్నాను. ఎందుకంటే యేసులో నాకు స్వేచ్ఛ, యేసులో నాకు విడుదల, యేసులో సేమ్ 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 ప్రొగ్రెషన్ బంధింపబడి ఉన్నాను. యేసులో యేసులో నాకు స్వేచ్ఛ, యేసులో నాకు విడుదల, యేసులో నాకు స్వేచ్ఛ. నేను బంధింపబడి ఉన్నాను, నేను బంధింపబడి ఉన్నాను, నేను బంధింపబడి, నేను బంధింపబడి ఉన్నాను, నేను బంధింపబడి. తన శత్రువులు చెదరి పోవును, యెహోవాలోచును తన శత్రువులు. బైబిల్ సెలవిస్తుంది, లెట్ గాడ్ అరైజ్, లెట్ హిస్ ఎనిమీస్ బి స్కాటర్డ్. యెహోవా లేచినప్పుడు ఆయన శత్రువులు చెదరిపోతారు. హల్లెలూయా. ఈ దినము శత్రువు ఒక ఏ కాడి కూడా మనల్ని బంధించడానికి వీల్లేదు. ఆమేన్. యెహోవా లేచును, తన శత్రువులు చెదరి పోవును. పట్టరా. యెహోవా లేచును, శత్రువులు చెదరి బంధింపబడి ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. అమే
కూర్చుందాము ఈ రాత్రి కాలం. It is be seated in the presence of God. Thank you, Lord. ఈ రాత్రి కాలం మా ప్రభా, హల్లెలూయా. ఊరికనే నేను పాడించలేదు ఈ పాటలు, మీతో ఊరికనే పాడించలేదు. మీరు డాన్స్ వేస్తారని అయితే అస్సలు పాడించలేదు. హల్లెలూయా. నిజంగా కొన్ని బంధకాలు ఊడిపోవాలి ఈ రాత్రి. ఆమేన్. ఏదైతే దేవుని మనల్ని పూర్తిగా ప్రేమించనీయకుండా చేస్తున్న ప్రతి బంధకాలు ఈ రాత్రి ఊడిపోయి ఈ స్థలంలో నుండి మీరు బయటికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను, మీ బైబిల్స్ ఉంటే తెరవండి, లేదంటే నన్ను వినండి. మొదటి రాజుల గ్రంథం 3:3. నేను ఫస్ట్ పాయింట్ మీకు చెప్పా, వాట్ ఇస్ వర్షిప్? వర్షిప్ ఇస్ వండర్ఫుల్, వండర్ఫుల్. వర్షిప్ ఇస్. రెండోది మీకు చెప్పాను, మళ్ళీ మనం ఆరాధించుకుందాం కొంతసేపు ఈ మాట చెప్పాక. 1 Kings 3:3 ఏముంటుందంటే, ఎవరైనా చదువుతారా తీసిన వాళ్ళు, లేదంటే నేను చదువుతాను. చాలమ్మా. సొలొమోను దేవుని ప్రేమించెను, కానీ ఉన్నతమైన స్థలముల్లో ధూపం వేయించున్నాను. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఏముందంటే, సొలొమోన్ లవ్ ద లార్డ్ బట్ చెప్పండి నాతో పాటు మరొకసారి, సొలొమోన్ లవ్ ద లార్డ్ బట్ హీ సాక్రిఫైస్డ్ ఇన్ హై ప్లేసెస్. ఆమెన్. అంటే తన రాజైన తండ్రి అయిన దావీదులాగా సొలొమోన్ దేవుణ్ణి ఏం చేశాడు? దేవుణ్ణి ప్రేమించాడు. ఎస్ ఆర్ నో? హౌ మెనీ ఆఫ్ యు లవ్ ద లార్డ్? క్వశ్చన్ మీకు, నిజంగా చెప్పండి. ఏంటి డౌట్గా చూస్తున్నారు అబ్బాయిలు? ఎస్ ఆర్ నో? గర్ల్స్, హౌ మెనీ ఆఫ్ యు లవ్ జీసస్? ఎస్. మీలాగా సొలొమోన్ ఆల్సో లవ్ ద లార్డ్. ఆమెన్. సొలొమోన్ కూడా దేవుని చాలా ప్రేమించారంట, బట్ ఏం చేశాడు? ఉన్నతమైన స్థలాల్లో బలులు అర్పించాడంట. హీ సాక్రిఫైస్డ్ ఇన్ హై ప్లేసెస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడున్న మనం కూడా ఏ దేవుని చాలా మనం ప్రేమిస్తాం, కానీ ఎక్కడో ఒక చోట దేవునికి దాచుంచుతాం. అర్థమవుతుందా? ఈ ఒక్క చోట మనల్ని ఎవరు క్వశ్చన్ చేయనేమో, ఈ ఒక్కటి మనం పెట్టుకుంటాం, ఈ ఒక్క విషయంలో దేవుని ప్రేమించలేం, ఈ ఒక్క విషయం మనం విడిచిపెట్టలేం దేవుని కోసం. అర్థమవుతుందా? అంటే ఆ సాక్రిఫైస్ మనం దేవుని కోసం చేయలేం, ఆ సాక్రిఫైస్ ఇంకెక్కడో మనం చేస్తున్నాం. హల్లెలూయా. డు యూ థింక్ ఇట్ ఈస్ కంప్లీట్ లవ్ ఫర్ గాడ్? ఎస్ ఆర్ నో? అది పరిపూర్ణమైన ప్రేమించినట్లా మీరు దేవుణ్ణి? ఎస్ ఆర్ నో? ఈ రాత్రి కాలం ఐ డోంట్ నో వాట్ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గివింగ్ యువర్ కంప్లీట్ లవ్ టు జీసస్. సొలొమోన్ యొక్క ఫ్యూచర్ తెలుసు మనకి, ఎక్కడ ఎండ్ అయిందో, అవునా కదా? ఒక్క చోట మొదలైన కాంప్రమైజ్ పట్టుకొని కంప్లీట్గా హీ వెంట్ అవే ఫ్రమ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఈ ఉదయకాలం మీరు విన్నారు, గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎస్, God has a divine destiny for each one of you. Amen. You are called to be an influencer in this generation. Amen. You are called to be a worshipper in this generation. Yes or no? Amen. Alantappudu mana worship diluted ga undakoddu. Yes or no? Manam church ku vachinappudu oka laaga, bayta unnappudu oka laaga, that is not worship. Amen. మనం ఇక్కడికి వచ్చిన గంట దేవుణ్ణి ఆరాధించి ఇంటికి వెళ్ళి మనం ఏదైనా చూడండి, ఎనీథింగ్ దట్ వీ లవ్ మోర్ దెన్ గాడ్ బికమ్స్ ఐడల్ ఇన్ అవర్ లైఫ్. ఎస్, మీ అందరికీ తెలుసు ఈ విషయం. ఆమెన్. ఎనీథింగ్ మనకి దేవుని కన్నా ఎక్కువ దేని మీదైనా మక్కువ ఉంటే, ప్రేమ ఉంటే, అది మన జీవితంలో విగ్రహాలుగా మారుతుంది. సొలొమోన్కి ఫిజికల్ విగ్రహాలను వెళ్ళి ఆరాధించాడు, కానీ మనం ఎన్నెన్నో స్పిరిచువల్ విగ్రహాలను ఆరాధిస్తున్నామో మనకు తెలియదు. హల్లెలూయా. దిస్ విగ్రహం మే బి ఎ ఫోన్,
చాలా ఓపెన్ గా చెప్తున్నా, దిస్ విగ్రహం మే బి ఎ రిలేషన్షిప్, దిస్ విగ్రహం మే బి యునో ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్ మోర్ దాన్ జీసస్, మోర్ దాన్ యువర్ లవర్. ఆమెన్. యేసయ్య, మనం దేవుడి గురించి ఎన్నో పేర్లు చెప్తాం, ఆయన తండ్రి అంటాం కదా, ఇంకా ఇంకేమంటారు మీరు, ఫ్రెండ్ అంటాం, ఇంకా పాయింట్కి వచ్చారు కదా, ఆయన డాడీ. ఎస్, కరెక్ట్. ఒక ఒక పేరు ఉంది ఆయనకి బైబిల్లో, ఎక్సడస్ చాప్టర్ మీ అందరికి తెలుసు, 10 కమాండ్మెంట్స్లో ఉంటుంది, 20th చాప్టర్లో. యూనో ఆయన ఎదుట ఏది పెట్టినా ఆయన ఊరుకోడు విగ్రహాల గురించి మాట్లాడుతూ. ఆ తర్వాత ఆయన టైటిల్ ఏముందంటే, ఫర్ ఐ యామ్ ఎ జెలస్ గాడ్. హల్లెలూయా. ఎవరైనా ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఇంకెవరైనా వస్తే ఎంత జెలస్గా ఫీల్ అవుతారు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇంకా మధ్యలో ఎవరైనా దూరితే హస్బెండ్ ఒక జెలసీ బయటకు వస్తుంది. ఎస్ ఆర్ నో? మన తండ్రి రోషము కలిగిన దేవుడు అంట. హల్లెలూయా. సో నీకు ఆయనకి మధ్యలో ఏ చిన్న విగ్రహం ఉన్నా ఆయన్ని మనం పరిపూర్ణంగా ప్రేమించలేము, ఆయన చేయాల్సిన కార్యములు మన జీవితంలో చేయలేరు, ఆయన ఆశీర్వాదములు మనం పొందుకోలేము సొలొమోన్ లైఫ్లో లాగా. హల్లెలూయా. దావీదు గురించి ఎక్కడ అలా రాసలేదు, డేవిడ్ లవ్ ద లార్డ్ బట్ అని లేదు, బికాస్ హీ లవ్ ద లార్డ్. బలహీనతల్లో దేవుని ప్రేమించాడు కదా, అన్ని విషయాల్లో దేవుని ప్రేమించాడు. రాత్రికాలం యవనస్తులుగా మీరు తిరిగి వెళ్ళిపోయే ముందు ఐ జస్ట్ వాంట్ టు యునో, అక్టోబర్ స్టార్ట్ అయింది కదా, ఎస్, ఇట్స్ ఎ న్యూ మంత్, ఎస్. ఇంకా ఎన్ని ఎన్ని నెలలు ఉన్నాయి మీ ముందు? డిసెంబర్ కదా, డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 3 నెలలు. ఈ 3 నెలలు యునో ఈ విగ్రహం నేను ఈ రాత్రి ఈ స్థలంలో విడిచిపెట్టి వెళ్తాను యేసయ్య. వాట్ ఎవర్ ఇట్ ఇస్, కొంచెం సౌండ్ తగ్గించన్నానా, వాట్ ఎవర్ ఇస్ కమింగ్ బిట్వీన్ యూ అండ్ మీ జీసస్, ఐ డోంట్ వాంట్ ఇట్. హల్లెలూయా. ప్రేమతో నేను చెప్తున్నాను ఈ మాటలు, ప్రేమతో, ఎందుకంటే ఆ డివైన్ డెస్టినీలోకి మీ అందరు వెళ్ళాలన్న ఆశ నాకు కూడా ఉంది కాబట్టి. ఆమెన్. మీరు దేవుని అనుగ్రహించిన ఉద్దేశం నుంచి మీరెవరు తప్పిపోకూడదన్న ఆయన హృదయం ఇంకా మీ కొరకు తప్పిస్తుంది కాబట్టి. హల్లెలూయా. సో ఈ రాత్రి కాలము నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లా, మీ హృదయం ఏంటో మీకు తెలుసు, మీ ఒంటరితనంలో మీ జీవితం ఏంటో మీకు తెలుసు, మీరెవరు చూడనప్పుడు, మీరు చర్చ్లో లేనప్పుడు మీ లైఫ్ ఏంటో ఎవరికి తెలుసు? మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆమెన్. సో దిస్ నైట్ ఈ టెస్టిమనీ మనకొద్దు, సొలొమోన్ లవ్ ద లార్డ్ బట్ అన్న టెస్టిమనీ మనకి కావాలా? ఎక్కడ అబ్బాయిలు కావాలా, మిగతా వాళ్ళు గర్ల్స్? ఆమెన్. మన గురించి ఏ టెస్టిమనీ ఉండాలంటే, డైల్యూషన్ లేకుండా వర్షిప్ చేస్తుంది. ఆమెన్. హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తాడు ఈ అబ్బాయి, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించే ఒక బిడ్డ ఈ బిడ్డ అని దేవుడు మన గురించి అనుకోవాలి. ఆమెన్. ఆ స్త్రీ, నేను చెప్పాను ఇందాక, ఆ స్త్రీ వచ్చి ఆ తనకున్న అత్తర్ సీస పగలగొట్టినప్పుడు ఇంకెవరిని చూడలే ఆ రూమ్లో, తను బోల మంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఆమెను ఇసుకిస్తున్నారు, ఏడిపిస్తున్నారు, ఆమె గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆరాధించినప్పుడు ఏం పట్టించుకోలేదు, ఆమె ఏం పట్టించుకోలే. ఏసైని చూసింది, ఏసై దగ్గరికి వచ్చింది. కొన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, మనం విడిచిపెట్టడం కొన్ని కష్టం, మనకి చాలా కష్టం, ఐ అండర్స్టాండ్, బట్ వర్షిప్ ఇస్ కాస్ట్లీ. నాతో పాటు చెప్తారు, వర్షిప్ ఇస్ అ సాక్రిఫైస్. చెప్పండి, అబ్రహాంని దేవుడు అడిగారు కదా, నీకున్న ఒక్క ఇస్సాకు అన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు, ఎట్లా అడుగుతారండి దేవుడు అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అబ్రహాం వెంట్, హి గేవ్ హిస్ హార్ట్, దేవా ఇస్సాకు కంటే కూడా నువ్వు నాకు ముఖ్యం అనుకున్నాడు అబ్రహాం, నీ మాట వినడం నాకు ముఖ్యం. ఆమెన్. సో ఈ రాత్రి కాలం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ టునైట్, ఐ వాంట్ యూ టు గివ్ యువర్ హార్ట్ హోల్ హార్టెడ్లీ టు జీసస్. మీ హృదయంలో ఇసుమంతైన విగ్రహం లేకుండా అది కళ్ళు మూసుకోండి. మీకు దేవుడు ఏదైతే జ్ఞాపకం చేస్తున్నారో ఈ రాత్రి, ఇట్ మే బి ఎనీ లిటిల్ థింగ్, ఏసే ప్రేమ నుండి మిమ్మల్ని దూరపరిచే ఏదైనా సరే, ఈ రాత్రి ఎస్ లార్డ్,
కెన్ యూ మేక్ జీసస్ యువర్ ఫస్ట్ లవ్ వన్స్ అగైన్ బైబిల్లో ఒక మాట ఉంది, మీరు చాలామంది మీ మొదటి ప్రేమను మర్చిపోయారని. అంటే ఏసయ్య మొదటగా ఉండడం, ఏసయ్య మన మొదటి ప్రేమ అయి ఉండడం, ఏసయ్య మన మొదటి ప్రయారిటీ అయి ఉండడం వర్షిప్లో, మన జీవితంలో, మన డెసిషన్స్లో, మన లైఫ్ స్టైల్లో. హల్లెలూయా. మే వి బీ చోజన్ ఫర్ సచ్ ఎ టైమ్ యాస్ దిస్ టు లవ్ ద లార్డ్, టు వర్షిప్ ద లార్డ్ ఇన్ అవర్ జనరేషన్. దావీదు వలె బలహీనతలు అందరికీ ఉండొచ్చు, కానీ ఆ బలహీనతలు ఒప్పుకొనిన ఎడల రాత్రి ఆయన కృప విస్తరించబడుతుంది. తిరిగి ఒక డీపర్ రిలేషన్షిప్లోకి దేవుడు మీ ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు ఈ రాత్రి. ఐ సీ ద లార్డ్ కాలింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టునైట్. హల్లెలూయా. తిరిగి వస్తున్నాను నీ యొద్దకు, నా ప్రాణమర్పిస్తాను నీ ప్రేమకు. తిరిగి వస్తున్నాను నీ యొద్దకు, నా ప్రాణమర్పిస్తాను నీ ప్రేమకు. యేసయ్యా నా హృదయమంతా నీదే యేసయ్యా. ఈ మాట పాడతారు నాతో పాటు. యేసయ్యా యేసయ్యా నా హృదయమంతా, నా హృదయమంతా నీదే. ఈ లోతు బాంధవ్యముల్ నన్ను బంధించలేవు, నీకు దూరముగా నేనుండలేను. ఈ లోతు బాంధవ్యముల్ నన్ను బంధించలేదు, నీకు దూరముగా ఉత్తమం. యేసయ్యా నా మొదటి ప్రేమ, నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా. ప్రతి ఒక్కరు పాడతారా యేసయ్యా. కమ్ ఆన్ లిఫ్ట్ అప్ యువర్ వాయిసెస్ టు జీసస్. నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా. మొదటి స్థానం నీకే, నా మొదటి స్థానము నీకే యేసయ్యా. ప్రతి విగ్రహము తీసివేయి యేసయ్యా. నా మొదటి స్థానము నీకే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా జీవితం అంతా నీకే. మ్యూజిక్ అలాగా వాయిస్తున్నప్పటికీ కళ్ళు మూసుకోండి. రాత్రి ఏసే మన మధ్యలో ఉన్నారు. ఐ కెన్ ఫీల్ ద లవ్ ఆఫ్ జీసస్ ఇన్ దిస్ ప్లేస్. ఈ రాత్రి కాలం ఎవరైనా నా హృదయంలో నా ఏసే నేను కంప్లీట్గా ప్రేమించాలని ఇష్టపడుతున్నా, నాకు ఆయనకు మధ్యలో ఇసుమంతైన విగ్రహం లేకుండా, ఇసుమంతైన ఎడబాపు లేకుండా, నో సెపరేషన్, నో డిస్టెన్స్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. ఈ మూడు నెలలు, నాకున్న మూడు నెలలు, అక్టోబర్ నవంబర్ డిసెంబర్, ఐ వాంట్ టు గివ్ జీసస్ మై ఫస్ట్ ప్రయారిటీ. నా మొదటి ప్రేమగా నేను ఏసైని ఉంచుతా. నా సమయం విషయంలో, నా డెసిషన్స్ విషయంలో, నా ఆరాధన విషయంలో, నా ప్రేమ విషయంలో
Once again, Jesus is reminding you that he is a jealous God. He loves you. నువ్వు నీ వర్షిప్ ని డైల్యూట్ చేయడం దేవుడికి ఇష్టం లేదు. రాత్రి నీ ప్రేమను నువ్వు ఎక్కడో ఆయనకి కాకుండా నీకు నీ ప్రేమంతా నీ ఇమోషన్స్ అంతా దేనికో నువ్వు వెచ్చించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ రాత్రి అలాంటి డెసిషన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే మీరున్న స్థలంలో మోకరించమని ప్రార్థపడుతున్నాను. ఐ వాంట్ టు లవ్ జీసస్. నాకు వేరే వాళ్ళతో, మీరు పక్కన ఉన్న వాళ్ళు చూడొద్దు, పక్కన ఉన్న వాళ్ళు పట్టించుకోవద్దు, నన్ను అసలు పట్టించుకోవద్దు, మిమ్మల్ని ఎవరు చూస్తున్నారో పట్టించుకోవద్దు. This is between you and Jesus. Neeku Yesuku machilo inta kaalam ekkado diluted ga nenu unnanu. Andaroddu andaroddu mee hrudayamlo devudu prerepisthene. Only if God is speaking to you. Nenu cheppanani cheyoddu dayachesi dayachesi. Ee raatri Yesayya mee modati premaga నీ హృదయంలో మళ్ళీ తిరిగి ఆయనను ఆహ్వానించుకుందాం. వాక్యం సెలవిస్తుంది, ఆయన మన హృదయ తలుపు తడతారంట. ఎప్పుడు నన్ను లోపలికి పిలిచి నాతో కలిసి ఉంటుందో ఈ బిడ్డ అని మన హృదయం ఎదుట తలుపు తట్టే దేవుడు. హిస్ సచ్ ఎ జెంటిల్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఈ లోక బాంధవ్యముల కన్నా, ఈ లోకంలో ఉన్న ఏ అడిక్షన్ కన్నా, ఈ లోకంలో నాకు ఇష్టమైనది అన్నిటికన్నా నా యేసయ్య నేను ప్రేమిస్తాను. నా యేసయ్య కోసము నేను త్యాగం చేస్తాను. వాట్ ఎవర్ దట్ ఇస్, వర్షిప్ ఇస్ సాక్రిఫైస్. వర్షిప్ ఇస్ సాక్రిఫైస్ టునైట్. హల్లెలూయా. ఒట్టి మాటలతో దేవుని ఆరాధించొద్దు. రాత్రి మన హృదయాలు ఆయనకి దూరంగా ఉండకుండా గాక. Let our hearts not be far away from Jesus. Ochi velipoye valanga manam undaddu ratri kaalam. Let's give our life to Jesus. Ee loka bandhavyamu nanu bandhimpalevu niku dooramuga nenundaleno. Ee loka bandhavyamu నన్ను బంధింపలేవు నీకు దూరముగా. జీసస్, yes God. How many lovers are in this place? ఎంత మంది unashamed గా యేసయ్యను ప్రేమిస్తారు ఈ రాత్రి? Can you express your love to Jesus? Come on, there is a special anointing in this place. యేసుని ప్రేమించండి, ఎవరిని పట్టించుకోవద్దు. దిస్ ఇస్ బిట్వీన్ యూ అండ్ జీసస్. నా హృదయంతో నేను యేసుని ప్రేమిస్తాను ఈ రాత్రి. ఓ నా హృదయమంతా నీదే యేసయ్యా, ఈ లోక బంధవ్యము నన్ను బంధింపలేవు నీకు దూరముగా. నీకు దూరముగా నేనుండలేను, ఈ లోక బంధవ్యము నన్ను బంధింపలేవు నీకు దూరముగా నేనుండలేను. యేసయ్యా, యేసయ్యా. జీవితమంతా నీదే యేసయ్యా, యేసయ్యా.
మొదటి ప్రేమ, నా మొదటి ప్రేమ యేసయ్యా. నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్య, యేసయ్యా, యేసయ్యా. మీరు పాడండి. యేసయ్యా నీవుంటే నాకు, నీవుంటే నాకు చాలు యేసయ్యా. వన్స్ అగైన్. నాకున్నదంతా, నాకున్నదంతా నీవే యేసయ్య, యేసయ్యా, యేసయ్య. యెస్ లార్డ్. నా మొదటి ప్రేమ, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా హృదయం అంతా, నా హృదయం అంతా నీదే. లాస్ట్ టైం యేసయ్యా, నా జీవితం అంతా, నా జీవితం అంతా, నా రాజు. నీవు నా హృదయానికి రాజు యేసయ్యా, నీ స్థానం మరి ఎవరికి లేదు యేసయ్యా. చెప్తారా, నీ స్థానం మరి ఎవరికి లేదు యేసయ్యా నా హృదయంలో. ఆల్ మై లవ్, ఆల్ మై అఫెక్షన్, all of my life belongs to you. నా హృదయంలో ఉన్న ప్రతి కోణము, నా హృదయంలో ఉన్న ప్రతి అంగుళము ప్రభా, అది నీది. రాత్రి నా హృదయం అంతా నీది యేసయ్యా, నా హృదయం అంతా నీదే, నా హృదయం అంతా, నా హృదయం అంతా నీదే. గట్టిగా పాడతారా, ప్రేమతో పాడతారా? నా హృదయం అంతా నీదే యేసయ్య, మరొకసారి, నా హృదయం అంతా నీదే, నా హృదయం అంతా, నా హృదయం అంతా యేసు. అందరు కలిసి ఆరాధిద్దాం యేసయ్యని. యేసువా, లిఫ్ట్ అప్ యేసు, యేసు. పది కోట్లలో నా ప్రాణ ప్రియుడు అతి సుందరుడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. లాస్ట్ 5 మినిట్స్ అండి, లాస్ట్ 5 మినిట్స్. ఐ వాంట్ యూ టు గివ్ ద బెస్ట్ వర్షిప్ ఫర్ జీసస్. బెస్ట్ వర్షిప్ నువ్వు ఇవ్వగలిగిన హృదయపూర్వకమైన ఆరాధన. యూ కీప్ ప్లేయింగ్ నాన్న కీబోర్డ్స్, యూ కీప్ ప్లేయింగ్. ఐ వాంట్ యూ టు గివ్ the best love offering for Jesus. Nu vivvagaligina prema ee ratri nu yesayki ichi vellalu prema. Amen. Na prana priyudu
పదివేలలో పదివేలలో పది కోట్లలో నా ప్రాణ ప్రియుడు అతి సుందరు. ఎస్ లార్డ్. పదివేలలో పది కోట్లలో యేషు. Jesus, all of you, all of us in this place, all of us in this place, me nilabadandi kuchondi mokarinchandi edaina cheyandi yesayini preminchandi ratri. We want to love you Jesus. Maaki kemo tu ee ratri yesaya, maaki kemo tu yesaya, neevu tappa, neevu tappa, maaki kemo tu ee ratri yesaya. మొదటి స్థానము యేసయ్యా. ఓ జీసస్ యేసు. సన్నిధిలో కొంతమంది హృదయాలని దేవుడు విరిగిపోయిన హృదయాలని కడుతున్నారు ఈ రాత్రి. యువర్ హార్ట్ హస్ బీన్ బ్రోకెన్ ఫర్ మెనీ రీజన్స్ బట్ ద లార్డ్ ఇస్ హల్లెలూయా. మీ కన్నీళ్లు రానివ్వండి, పర్లేదు. ఓపెన్ ఇట్ అప్ బిఫోర్ జీసస్. లెట్ జీసస్ టచ్ యూ డీప్ డీప్ ఇన్సైడ్ యువర్ హార్ట్. కొంతమంది యేసుకి ఎంతో దూరంగా, ఒకప్పుడు ఆయనతో దగ్గర గుండి ఎంతో దూరంగా ఉన్న పరిస్థితిలో God is running for you tonight. Come back Jesus, come back to the love of your life. నిన్ను ప్రేమించే యేసు దగ్గరికి తిరిగి రా ఈ రాత్రి. Hallelujah. నా హృదయము పగిలిపోయినా, నాకేమున్నా లేకపోయినా, నా జీవితాంతము వరకు
నిన్ను ప్రేమిస్తానయ్యా, నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నా జీవితం అంతా ప్రేమిస్తానయ్యా. యేసు మీరు పాడండి. Amen. Jesus. Na okke okka korika nive, na okke okka vaancha nive, na modati prema nive, ninu premistanaya. నీకన్నా ఎవరు నాకు ఎక్కువ లేరు రాత్రి, నీకేమో మొదటి స్థానం ఈ రాత్రి, నిన్ను ప్రేమిస్తావయ్యా. జీసస్ వి లవ్ యు, జీసస్ వి లవ్ యు అండ్ వర్షిప్ యు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నీ సన్నిధితో మీరు ముద్రిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ అ ఫ్రెష్ అనాయింటింగ్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ దిస్ ప్లేస్ టు గ్రో క్లోజర్ అండ్ డీపర్ ఇన్ లవ్ విత్ జీసస్. యేసుని లోతుగా ప్రేమించే ఒక అనుభవంలోనికి ఇక్కడున్న ప్రతి యవ్వన బిడ్డను మీరు నడిపించబోతున్నందుకు వందనాలు యేసయ్యా. వారికి వారి మీద ఉన్న డివైన్ డెస్టినీలోనికి మీరు వాళ్ళని విడుదల చేయబోతున్నందుకు వందనాలు యేసయ్యా. లెట్ దెమ్ బి హోల్ హార్టెడ్ లవర్స్ ఫర్ యూ జీసస్. లెట్ దెమ్ బి ఎ జనరేషన్ సోల్డ్ అవుట్ ఫర్ యువర్ లవ్ జీసస్. నీ ప్రేమ కొరకు ప్రాణములు ఇచ్చే బిడ్డలుగా ప్రభువా, వాళ్ళ ప్రాణములు అర్పించే బిడ్డగా ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు తీర్చిదిద్దుతున్నందుకు వందనాలు. I bless each and every person in this place. Let them be marked by your presence forever tonight. Hallelujah. We give you all the honor and praise. Sakala mahima ganata niki aropistunnamayya. Yesu naamamulo aaradhana niku. Amen. Amen. Please be seated. Please be seated. Thank you so much for this time. Thank you so much. I just want to thank you and especially thank Sister Cynthia. All the beautiful worship team ku okkasari gattiga chappatlu kodtara. Poddu nunchi kashtapadta unnaru alisipokunda enta devuni premistunnaro ardham avutundi. Hallelujah. I want to thank the senior pastors of this church and the elders of this church peru perna Vijayawada nunchi kuda మా గ్రీటింగ్స్ని మా పాస్టర్స్ నుంచి తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చి కలిసి దేవుని ఆరాధించడానికి ఐ బిలీవ్ యు ఆర్ మార్క్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టునైట్. యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీరు తిరిగి వెళ్ళినప్పుడు వచ్చిన రీతిలో వెళ్ళట్లేదని నేను నమ్ముతున్నాను. ఆమెన్. గాడ్ ఇస్ గోయింగ్ టు టేక్ యూ డీపర్. ఆమెన్. అండ్ గాడ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ యూ ఇన్ టు యువర్ డెస్టినీస్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you so much Sister Anugaru for being with us and for helping all of us together worship our Lord and Savior Jesus Christ this evening. A big thank you to you and to your church at Vijayawada. Thank you. I now welcome standing committee members and the pastors if present here to come on to the stage. ఇప్పుడు మనము అను సిస్టర్ గారిని ఫెలిసిటేట్ చేయడానికి గారిని ఆహ్వానించుచున్నాను, అలాంగ్ విత్ ది రిట్రీట్ కమిటీ మెంబర్స్ ఫ్రమ్ సిసివైఎఫ్ అండ్ బివైఎఫ్ టీమ్ ఆఫ్ స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. ప్లీజ్.
I request on stage the convener of this youth retreat, Brother Ramesh. రిట్రీట్ కమిటీ అందరు రండి స్టేజ్ మీదకి రండి. బాబు ప్రియాంక దా, శరత్ బాబు, ధర్మ ఏం చెప్పు. Big round of applause. And all the CCYF and BYF team members have made this event a grand success. So 4:30 ki ichina vote of thanks maadirigane. First thing is I give all the glory to God and I thank the speaker Pastor Ben Komanapalli garu and our worship leader Sister Anu Samuel garu for making this a memorable event in Stanton Memorial Telugu Baptist Church. Thank you one and all. Pastor Stanton garu vachi manalni closing prayer lu nadipistaru. Pastor Sajeev garu vachi manaku benediction istaru. ప్రార్థించుకుందాం. అంటే ముందు మరి డైరెక్టర్ గారికి, సింధ్యా సుప్రభ మేడం గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శరత్, టీమ్ అందరికి నిజంగా చాలా సక్సెస్గా ఈ కార్యక్రమం జరిగించారు. దాన్ని బట్టి యవన సమాజం అంతటికి, ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం సంఘ కాపరి తరఫున. ఓకే, ప్రార్థన చేసుకో. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో స్టాంటన్ స్మారక తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో ప్రభా వన్ డే యూత్ రిట్రీట్ కార్యక్రమము, మరి అదేవిధంగా మ్యూజిక్ కాన్సర్ట్ ప్రభా సాయంకాలము ఘనంగా నీకు మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించారు తండ్రి, నీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి యూత్ డైరెక్టర్ గారు డాక్టర్ సింధ్యా మేడం బట్టి, అసిస్టెంట్ యూత్ డైరెక్టర్ గారు డాక్టర్ శరత్ గారిని బట్టి, మరి అదేవిధంగా రిట్రీట్ కమిటీ వారిని బట్టి, యవన సమాజం అంతటిని మీరు పేరు పేరున మీరు దీవించండి, ఆస్వాదించండి. చాలా రోజుల నుంచి ఎంతో ప్రయాసపడి ప్రభా ఈ కార్యక్రమాలు ప్రభా మరి ఘనంగా జరిగించారు తండ్రి, నీకు ఎంతో వందనాలు. వారితో మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా మధ్యకు ప్రభా మరి పాస్టర్ బెన్ కోమనపల్లి గారిని మీరు నడిపించారు తండ్రి, నీకు ఎంతో వందనాలు. ప్రయాణమై వారి బృందం అంతా ప్రభా హైదరాబాద్కి వెళ్తూ ఉన్నారు, మార్గం అంతట్లో తోడుగా నడిపించండి. అదేవిధంగా సిస్టర్ అను సామిల్ గారిని ప్రభా వారిని కూడా మా మధ్యకు నడిపించి చక్కటి వర్షిప్ను ప్రభా మరి లీడ్ చేశారు. అందరి బట్టి వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతి యవనస్తుని, యవనస్తురాలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ విధంగా మేమందరము కలిసిమెలిసి సమాధానముతో, ఐక్యమతముతో నీ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యం వినుటకు, వాక్యంలో ఎదుగుటకు, ఫలించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. చాలామంది యవనస్తులు ప్రభా ఈ మందిరానికి రాక నిర్లక్ష్యముతో తిరుగుతూ ఉన్నారు తండ్రి. అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. ఆత్మల భారము కలిగి మేమందరము
ఒక ఛాలెంజ్గా మేము తీసుకొని ప్రభా ఇచ్చినటువంటి ఒక జీవితాన్ని పాడు చేసుకోకుండా అందరము ఒక ఛాలెంజ్గా తీసుకొని అనేక మందిని ఈ మార్గంలోనికి నడిపించుకోవటానికి సహాయం చేయమని, యవన సమాజం అంతటిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము. ఘనంగా జరిగిన యూత్ రిట్రీట్కు, యవన బిడ్డలకు యూత్ డైరెక్టర్ గారికి, పెన్ పాస్టర్ గారికి, అండ్ శామ్యుల్ గారికి, బృందానికి, సంఘంకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక, ఆమేన్. భోజనాలు ఉన్నాయని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయమన్నారు. భోజనాలు ఉన్నాయి, దయచేసి అందరు భోంచేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పిల్లలు వచ్చి పాట పాడమన్నాను, మీటింగ్ అయిపోయినాక పాట పాడమని. భయం లేదుగా జయము, ఈ పాట పాడుకుందాం. డి మైనర్, డి మైనర్. చెప్పలు పడదామై రాత్రి భయము లేదు జయము మనద యేసు మాకుండగా ధైర్యముతోనే ఆత్మపూర్ణుడై ముందుకే సాగేరా. అలానే అతపాటు చెప్పండి, భయం లేదుగా జయము యేసు మాకుండగా. హల్లెలూయా. ధైర్యముతో ఆత్మపూర్ణుడై ముందుకే సా, ఇక్కడి నుంచి మీరు వెళ్ళినప్పుడు అలా సాగాలి. హల్లెలూయా. శోధనలు ఎదురైనా శమరంది ముందున్నా విశ్వాసముందిరా పక్కోటగా. శోధనలు ఎదురైనా శమరంది ముందున్నా విశ్వాసముందిరా పక్కోటగా. భయము లేదుగా, భయము లేదు జయము మరదే యేసు మాకుండగా ధైర్యముతోనే ఆత్మపూర్ణుడై ముందుకే సాగేరా. భయము లేదుగా యేసు మాకుండగా ధైర్యముతోనే ఆత్మపూర్ణుడై ముందుకే సాగేరా. శోధనలు, శోధనలు ఎదురైనా శ్రమలన్ని ముందున్న విశ్వాసముందిగా పక్కోటగా. శోధనలు ఎదురైనా శ్రమలన్ని ముందున్న విశ్వాసముందిగా. హల్లెలూయా. ఎంతమందికి ఈ పాట తెలుసు? రాజులకే మహారాజువు కృప దేవుడు. ఎవరన్నా చేయి పట్టుకోండి. నడిపించే నజరేయుడా కాపాడే, కాపరి రాజులకే, రాజులకే మహారాజువు కృప దేవుడు నడిపించేయుడా. నానీతి సూర్యుడా, నానీతి సూర్యుడా సరిపోల్చలే
అయిన వారిని పాదమా నా నీతి సూర్యుడా భూమి నేలు ఎస్సయ్యా సరిపోల్చలేరు నీతో ధనులైన వారి రాజులకే మహారాజువు కృప చూపే ఏసై మిమ్మల్ని నడిపించాలా వద్దా అండి? రాత్రి నడవండి, కొంచెం నడిపించే నజరేయుడా ఓ కాపాడే కాపరివి ప్రేమించే ప్రేమించే రక్షణ శృంగము మహా పాడను బల శూరురా ఎస్సయ్యా మాతోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నాము బలశూరురా బలశూరురా ఎస్సయ్యా స్థలములపై నడిపించుచున్నాము నీవేనా సంతోషగానము మహాశరీరము ఓ నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశరీరము ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం మారదు మారదు ఎన్నడూ ఇచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో మీరు పడతారా మీరు పడతారా మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీ హృదయం నుంచి మారదు మారదు ఎస్ లార్డ్ అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవేనా సంతోషగానము అక్షర శుభము మహాశైలము ఉన్నత స్థలములపై నడిపించుచున్నాము పరశురా పరశురా ఎస్సయ్యా ఎస్ లార్డ్ ఉన్నత స్థలములపై నడిపించుచున్నాము ఎంతమంది నమ్ముతున్నారు ఉన్నతమైన స్థలంలోకి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తారు? ఎంతమంది నమ్ముతున్నారు? బిగ్గరకు ఒక హల్లెలూయా చెప్తారా? వన్ బిగ్ హల్లెలూయా ఫర్ జీసస్. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత నడిపించుచున్నావు బలశూరుడా బలశూరుడా Yeah.
నిన్ను చూచుటయే నా జీవిత ఆశ. ఎంతమంది బాణాలు ఉన్నారు? నా జీవితం నీ చేతిలో బాణమై నిన్ను చూచుటయే నా జీవిత ఆశ. సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఏడారిలోనైనా ఏ దారి లేకుండా ఓ సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఏ దారిలోనైనా ఏ దారి లేకుండా ఈరోజు జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని చిన్న షార్ట్ వీడియోగా చేస్తున్నారు. ఇఫ్ యు కుడ్ జస్ట్ ఏ వీడియో మనం అందరం చూడొచ్చు. Officially we are done. You can meet and greet. Chudachu. We are done actually.